పదేళ్ల క్రితం అనిశ్చితితో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆకాశవాణి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్మారక ఉపన్యాసం చేశారు. దేశ యువత నైపుణ్యాలు ప్రతిభను ప్రపంచం మొత్తం గుర్తించిందన్నారు. భారత్ కి ఆర్థిక వ్యవస్థ అత్యంత చింతాజనక అవస్థ మే థీ. भारत को दुनिया के फ्रजाइल फाइव देशों में माना जाता था. दुनिया की अर्थव्यवस्था पर भारत जहां विश्व की 1/6 आबादी रहती है वो दुनिया पर एक बोझ था. दुनिया के देश चिंतित थे कि भारत फ्रजाइल फाइव से कैसे ऊपर आए. ये मात्र एक दशक पहले की बात है और आज का नतीजा यह है कि हमने